నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె పోస్టర్లను శనివారం ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్టియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్య శివాజీ మాట్లాడుతూ మోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని, బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నెలకు 5000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 23 తేదీన ఆర్మూర్లో జరిగే బైక్ ర్యాలీ ప్రదర్శన జయప్రదం చేయాలని కార్మికుల్ని సూర్య శివాజీ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్ యూనియన్ ఐఎఫ్టియు నాయకులు ఎం గంగాధర్ రవి నారాయణ రమేష్ రాజేశ్వర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. ఈ నెల 26న జరిగే సమ్మెను కాపాడాలి, కార్మిక హక్కులను. వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి హక్కుల్ని కాపాడుతా, అట్లాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసిండు. అట్లాగే సంవత్సరానికి 1,20,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కూడా వాగ్దానం చేసిండు. అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగాలు లేవు, పని భద్రత లేదు. దాంతోపాటు విదేశీ ఎఫ్డీఐలను ప్రోత్సహించి మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు, రైల్వే, రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేయటమే కాక చివరికి ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేయటం అనేది అన్యాయమైంది. అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 క్రోడ్లుగా విభజించి పెట్టుబడిదారులకు అనుగుణంగా చట్టాలని తయారు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలతో పాటు ఇతర సంఘాలు కూడా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. బీడీ కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేసినట్టు అవసరం ఉంది. ఈ సమ్మెతోనైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మిక హక్కుల్ని కాపాడకపోతే పెద్ద ఎత్తున కార్మికులతోటి దేశవ్యాప్తంగా పోరాటాలు చేసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.